ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ టీచర్ పోస్టుకు ఎంపికయ్యారు డిఎస్సి రాశారు భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో అప్పట్లో కలిసి పోరాడారు ఆ తర్వాత అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మాడుగుల నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు అనంతరం జరిగిన రాజకీయ మార్పుల కారణంగా వైసీపీలో చేరి చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు ప్రస్తుతం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి జాబితాలు పేరు ఉండటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఆగారండి మాకు చోటెవరు బయట తప్పించుకొని వద్దామంటే